కొందరిని చూస్తే ఎంత కోపం వస్తుంది అంటే నాకు కాదల్లా ఆడోళ్ళు ఆడలలో ఉన్నడు కూడా తప్పేనా అనవల్ల వాళ్ళను కొందరు ఎదగనీయకుండా ఎత్తారు మంచిగా ఆడేటోళ్ళను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్లకుండా ఎత్తరు ఏందో వాళ్ళ రూ బాబు అసలు అంతెందుకు మన హైదరాబాద్ క్రికెట్ సంఘంలోనే చూడు రాజు రి మన క్రికెట్ ఆడే ఆడోళ్ళు ఎంత గోసపడుతున్నారో పాపం నాకైతే కండ్ల పొంట నీళ్ళు వచ్చినాయి అవ్వ ఇగో బస్సులో ఆగిం చూడు చూడుర్రీ ఏ గిన్నెలేమున్నది ఏమున్నది థమ్సబ్ తాగుతుండు అని అనుకునేరు థమ్స్అప్ కాదు ఆ బాటల్లా మందు కలుపుకొని తాగుతాడు అయితే ఎవలో అయితే మనం కూడా పట్టించుకోకపోదుము ఈయన ఎవలయ్యా అంటే మన హైదరాబాద్ ఆడోళ్ళ క్రికెటర్లకు పెద్ద కోచు జయసింహ నట పేరు జయసింహ ఈ జయసింహ మన లేడీస్ క్రికెట్ టీంతో కలిసి బస్సులో ప్రయాణం చేస్తున్నాడు ఆట కోసమే పోతున్నారు వీళ్ళు లెక్కకైతే విమానంలో పోవాలే కానీ ఈ మహానుభావుడు కావాలననే విమానం మిస్ చేసిండు ఈయన జయబట్టి సప్పుడు జయక అందరు బస్సుల ప్రయాణం చేసిండ్రోల్లా మరి బస్సులనన్నా చక్కగా ఉండాలనా అద్దా ఈ క్రికెట్ ముందే మందు తాగుడు పెట్టిండు అవసరమాయి సో కథలు కథలవాడు మన క్రికెట్ టీంలు గిదేంది సారు ఇట్లా మా ముందు తాగుడేంది అద్దు అని చెప్తే ఉల్టా దబాయించుడట ఈయనకు ఇంకొక ఆమె కూడా వంత వాడుడట ఎక్కువ తక్కువ మాట్లాడితే టీములనే లేకుండా ఏత్తం అని బెదరగొట్టుడట ఇంత అన్యాయం వల్ల ఇది ఇప్పుడనే కాదు ఈ టీముకు కోచింగ్ ఇచ్చేటప్పుడు కూడా మస్తు షిడాయించుడు పేర్లు పెట్టుడు పాపం ఆడోళ్ళను నాగం పట్టించుడు మాట ఇన ఇగో ఇగో గిట్ల మెయిల్ చేసుడు ఇక డియర్ కామ్రేడ్ సినిమా లెక్క అనుకోరాదు ఇగో గిసుంటోడట ఇట్లా చెప్తుంటేనే నాకు మస్తు కోపం వస్తున్నది పాపం ఈ ఆడవిల్లలు ఈయనతోని ఎంత అవస్థ పడ్డరో కదా అద్మానం పాడుగాను ఈ మనిషి ఇట్లా చేస్తున్నాడు అని హైదరాబాద్ క్రికెట్ సంఘపోలకు కంప్లైంట్ ఇచ్చినా ఫస్ట్ పట్టించుకోలే కానీ ఈయన ఈడియో ఇట్లా తిరుగుతుంటే అప్పుడు ఈ సంగళ్ళు ఈయనను సస్పెండ్ చేసిర్రు కాదబ్బా ఇప్పుడు ఏమన్నా అంటే కోపం గాని ఈ ఆడోళ్ళు ఆటలలో ఉండొద్దా ఇంట్లోకెళ్ళి బయటికి రావద్దా ఇంకెంతకాలం ఈ గోస ఉట్టించుకునుడు అరే ఆటలాడదాం దేశానికి పేరు తీసుకొద్దామని వీళ్ళు ఎన్నో కష్టాలు పడి ఇక్కడ దాంకస్తే ఈడ కూడా పెద్దసార్లు ఇట్లా ఏసుడేనాయే పాపం గిట్ల మూపై రోళ్ల కొందరు కంతిరోలు ఇస్తుంటోళ్ళు చేయబట్టి మంచోళ్లకు పేరు పేరస్తాంది ఈ ఆటలల్లో అనుకున్న ఆడవిల్లలు భయంతోని ఆటల తెరువుకే ఓతలేరు